ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా ఏసే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాని ప్రేమించును యష్యా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశినుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని ప్రియులారా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ప్రతివాని మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అపోస్తులడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియూ అనాది కాలముననే క్రీస్తు ఏస్తునందు మనకు అనుగ్రహింపబడినదియో క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియో మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను అపుస్తలడుగాను బోధకుడనుగాను నియమింపబడితిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనుచున్నాను అని సహోదరి సహోదరులారా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చావు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీకు విధేయులమై నీ అడుగు జాడల్లో నడిచే ఉండుటకు సహాయము దయచేయమని మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.